ఇక డిటైల్స్ చూస్తే జగన్ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏజీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో రెవెన్యూ భవనంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం భవిష్యత్పై సమావేశం నిర్వహించారు. 26 జిల్లాల నుంచి సమావేశానికి అధ్యక్ష కార్యదర్శులు ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం. 26 జిల్లాల నుంచి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్లు ప్రధాన కార్యదర్శులు ఏపీజేఏసీ అమరావతిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ రావడం జరిగింది. ఉద్యమానికి సిద్ధమని యునానిమస్గా రెవెన్యూ సంఘం యొక్క తీర్మానాన్ని కూడా చేసుకొని ఇప్పుడు ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్లు అన్ని 26 జిల్లాల నుంచి మరి ఉద్యమానికి ఎలా ఉండాలి, ఉద్యమ తీరుతెన్నులు, మరి ఉద్యోగులకు ఉపాధ్యాయులు, అదే విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పెన్షనర్లు అందరికి రావాల్సిన రాయితీలో ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం ఎలా ఉంది, దీనికి ఏ విధమైనటువంటి ఉద్యమ కార్యాచరణ చేయాలన్నటువంటి సలహాలు సంప్రదింపులను చేసుకొని ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గం అంటే రాష్ట్ర సెక్రటరేట్ తయారు చేసినటువంటి ఏదైతే మరి కొంత వర్క్ చేసి పెట్టామో అవి ఇవి అన్ని కలుపుకొని పొందుపరుచుకొని ఉద్యమ కార్యాచరణను ప్రకటించడానికి ఏపీజేఏసీ అమరావతి